Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెన్షన్ల కోసం ఇలా కూడా చేస్తారా? ఏపీ హైకోర్టులో వింత కేసు. సామాజిక పెన్షన్ల పంపిణీ ఇప్పుడు ప్రభుత్వాలకు తప్పనిసరిగా మారిన వ్యవహారం. ఏ ప్రభుత్వం అయినా సామాజిక పెన్షన్లను ఇప్పటి ముబడిగానే పెంచుకుంటూ వెళ్ళక తప్పని పరిస్థితి ఉందని కూడా చెప్పాలి. అదే సమయంలో సమాజంలోని ఆయా వర్గాలు ప్రభుత్వ దన్నుతో ఇబ్బంది లేని జీవితం గడపడం కూడా ప్రస్తావించదగ్గదే. ఇక సంక్షేమమే ప్రధాన అజెండాగా ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ సామాజిక పెన్షన్లతో పాటు చాలా వర్గాలకు నేరుగానే నగదు బదిలీ చేస్తోంది. ఇతర పథకాల మాటలా ఉన్నా సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఏపీ హైకోర్టుకు ఓ కొత్త తరహా కేసు వచ్చి పడింది. అదేంటంటే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు మహిళలు తమ భర్తలు బతికే ఉన్నా కేవలం వితంతు పెన్షన్ల కోసం తమ భర్తలు చనిపోయినట్లుగా చెప్పుకుని పెన్షన్ పొందుతున్నారట. కేవలం పెన్షన్ కోసమే భర్తలు చనిపోయారంటూ సదరు మహిళలు పెన్షన్లు పొందుతున్నారంటే నిజంగానే ఈ కేసు వింత కేసే కదా. అయితే ఈ విషయంలో కోర్టుకి ఎక్కింది పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వమో అధికారంలో కాదు. మొన్నటిదాకా వితంతు పెన్షన్ అందుకుంటూ ఇటీవలే ఆ జాబితా నుంచి పేర్లు గల్లంతైన మహిళలే ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. ఇలా కోర్టు మెట్లెక్కింది ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 175 మంది మహిళలు తమ పెన్షన్లో నిలిచిపోయాయని కోర్టుకు మొరపెట్టుకున్నారు. ఇక వీరంతా కూడా భర్తలు బతికుండగానే వితంతు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్నారని స్వయంగా ఏపీ ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇలా భర్తలు బతికుండగానే వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడం ఏపీలోనే కాకుండా యావత్తూ భారతదేశంలో జరగనే జరగదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా భర్తలు బతికుండగానే తాము వితంతువులమని, తమ భర్తలు చనిపోయారని భారత మహిళలు చెప్పుకోరని, భారత వివాహ వ్యవస్థ ఎంతో గొప్పదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఎటువంటి విచారణ లేకుండా కనీసం నోటీస్ కూడా జారీ చేయకుండా పెన్షన్లు నిలిపివేయడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని హైకోర్టు అభిప్రాయపడింది. 15 రోజుల్లోగా నిలిపివేసిన పెన్షన్లన్నింటినీ వెంటనే పునరుద్ధరించాలని, భవిష్యత్తులో కూడా ఈ పెన్షన్లను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భర్తలు బతికుండగా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం, తాము అలా చేయలేదంటూ పిటిషనర్లు వాదించడంతో ఈ కేసు హాట్ టాపిక్గా మారింది.